हाय फ्रेंड्स इकड़ मेरे चूसर कदमी बनाना पैनकेक्स चाला बागा वच्चायंडी चाला टेस्टी गा उन्नाई अलागे मनम प्रिपेर चेसुकोवडम कूडा चाला ईजी अन्नमाट इप्पुडु मनम एला तयार चेसुकोवालो चूद्दाम इक नेनु ओक मिक्सी जार तीसुकुन्नानंडी अंदुलो ओक 2 बनानास पील आफ चेसुकोनी वेसुकोवाली మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసే క్వాంటిటీకి నాకు 8 పాన్ కేక్స్ అయినాయండి ఒక 2 బనానాస్ తీసుకున్నాను తర్వాత మన మీడియం సైజ్ కప్ దాంతో గోధుమ పిండి 1.5 కప్ గోధుమ పిండి తీసుకోవాలండి इला मनम एक कप तो इते तीसुकुन्नामु दांतो शुगर इंका मिल्क अन्नी मेजरमेंट आ कप तोने चेसुकोवाली इप्पुडु ओक अर कप पंचदार मीरु कोंचेम शुगर तक्कुव तिनाली अनुकुंटे कोंचेम तक्कुव याड चेसुकोवच्चु करेक्ट मेजरमेंट अयिते 1.5 कप की ओक हाफ कप शुगर अन्नमाट तर्वात ओक 2 एग्स पगलगोट्टुकोनी वेसुकोवाली ఇలా ఒక 2 ఎగ్స్ మనం వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఒకేసారి మనం మిక్సీ చేసుకోవొచ్చండి చాలా చక్కగా బ్లెండ్ అయిపోతాయి తర్వాత కొద్దిగా పాలండి ఒక హాఫ్ కప్ పోసుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత మనం మిక్సీ చేసుకున్నాక ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా salt అండి ఎక్కువ వేయకూడదు salt ఇలా అన్ని మిక్సీ చేసుకున్నాక మనకి ఇలా వచ్చిందండి బ్యాటర్ కొద్ది గట్టిగా ఉందండి ఇందాక నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్్రెడీ కొంచెం పాలు యాడ్ చేస్తాం కాబట్టి మనకి బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ అయిపోతుంది ఇలా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పాలు పోసుకోవాలి ఇందాక మనకి గట్టిగా ఉంది కాబట్టి దానికి సరిపోను పాలు పోసుకోవాలి చూసారు కదండి మనకి బ్యాటర్ కూడా చక్కగా వచ్చేసింది మనకి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి ఇక్కడ పాన్ అనేది హీట్ అయిపోయింది మరి ఓవర్ హీట్ కూడా అయినా కూడా మనకి పాన్ కేక్ వేసిన వెంటనే బాగా అడుగంటుకుపోతుందండి కొద్దిగా మీడియం హీట్ అయినా సరిపోతుంది ఇప్పుడు మీడియం లో పెట్టుకొని ఈ పాన్ కేక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక గంటతో వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి తర్వాత మూత పెట్టుకొని వెంటనే అయిపోతుందండి ఎక్కువ సేపు కూడా పట్టదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తిప్పేసుకొని చూద్దాము చూసారు కదా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి వెంట వెంటనే అయిపోతాయండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మనం 2 సైడ్స్ ఇలా కాల్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలానే మనకి ఎన్ని పాన్ కేక్స్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి బనానా పాన్ కేక్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలకి డోరా కేక్స్ అంటే చాలా ఇష్టం కదండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా డోరా కేక్స్ అంటే తెలుస్తుంది ఇప్పుడు ఆ డోరా కేక్స్ వీటితో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను ఒక పాన్ కేక్ తీసుకున్నానండి చాలా బాగా వచ్చిందండి పఫీగా వచ్చింది ఇక్కడ చాక్లెట్ సిరప్ అండి ఇది హోమ్ మేడ్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర హర్షీస్ సిరప్ కాని లేదంటే చాక్లెట్స్ ఉంటే మెల్ట్ చేసుకొని గాని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత దీని మీద ఇంకో పాన్ కేక్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి మీరు డోరా కేక్ అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు పిల్లలన్నాక పిల్లలకి గాని పెద్దవాళ్ళకి గాని చాలా బాగా నచ్చుతుందండి వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు